ఇదేంటి తేడాగా ఉంది? ఓ మై గాడ్, హస్బెండ్! అయ్యయ్యయ్యో, హస్బెండ్ ఇక్కడ సిట్టింగ్ చేశారా? లేవండి. ఏమైంది? ఏమైంది? అయ్యో, లేవండి హస్బెండ్. నా ఫ్రూట్స్ ప్లేట్ మీద కూర్చున్నారు హస్బెండ్. ఏంటి, ఫ్రూట్స్ ప్లేట్ ఉందని చెప్పొచ్చు కదే. మీరు అడగచ్చు కదా. ఆ ఫ్రూట్స్ మొత్తం ఈటింగ్ చేస్తే నా స్కిన్ గోల్డ్ లాగా మెరిసిపోయేది. నీ స్కిన్ మెరిసిపోయేది, నువ్వు మెరిసిపోయేది, అనివే నీ అందం మొత్తం కురిసిపోయేది. ఊరికే వచ్చిన చేసిన నిర్వాకం చాలే గాని ఇదిగో ఈ మెడిసిన్ తీసుకెళ్లి భైరవకి. ఓ మై గాడ్, ఓ మై గాడ్, మీరు కూడా నాకు పనులు టెల్లింగ్ చేస్తున్నారా? ఓసే, నిన్నేం బరువులు మోయమని చెప్పలేదే. చరణ్ వెళ్తూ వెళ్తూ వాళ్ళమ్మకి మెడిసిన్స్ ఇవ్వమని చెప్పాడంతే, ఇవ్వమని నాకు ఇచ్చాడు. వెళ్ళు, ఇదిగో తీసుకెళ్ళు. ఇది కూడా ఒక పనైనా వజ్రం. ఓ మై గాడ్ హస్బెండ్, ఆడ లేడీస్ మెంటాలిటీస్ మీకు అర్థం కావు. అత్తయ్య గారు భైరవిని తీసుకొచ్చి ఇక్కడ పుట్టింగ్ చేశారు. ఆవిడేమో నా నెత్తి మీద డాన్సింగ్ చేస్తోంది. ఆ శశికళ పెత్తనాలు చేస్తోంది. ఆల్ పనులు నాకే చెప్తున్నారు. నేను ఇప్పుడు బయటికి గోయింగ్ చెయ్యను హస్బెండ్. ఈ మెడిసిన్స్ అర్జెంట్ అయి ఉంటుందేమో. పట్టుకో, ఈ ఒక్కసారికి వెళ్ళు. ఈ ఒక్కసారికే ఇస్తాను, నెక్స్ట్ టైం నాకు వర్క్ టెల్లింగ్ చేయకండి. నేను అసలు హియరింగ్ చేయను హస్బెండ్. ఈ టెన్షన్స్ లో నా అందం అంతా గోయింగ్ చేస్తోంది. వెరీ గుడ్. అవునా, మంచి పని చేసావు. ఏంటెల్లా నవ్వుతున్నావు వదినాయ్? కొంపదీసి కార్తీక దీపం సీరియల్లో మోనిత్రా సైకోలా మారావా ఏంటి? ఎలా ఉండేదానివి ఎలా మారిపోయా వదినాయ్? అందుకే అత్యాశకు పోవద్దు అంటారు. ఏంటి శశి, కరణ్ షాక్ కొట్టిందానిలా అలా చూస్తున్నావు? షాక్ తగిలింది నిజమే, కానీ అది ఎవరికి ఎలా అన్నదే క్లారిటీ లేదు వదినాయ్. ఏంటో శశి, నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుంది పాపం అప్పుడప్పుడు. ఇప్పుడు నా పరిస్థితి కూడా అదే వదినాయ్, సేమ్ టు సేమ్. నేను ఎందుకు నవ్వుతున్నానో అని అడగవా? ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే అర్థం ఉంటుంది, కానీ ఎందుకు నవ్వుతున్నావని అడిగి మరీ తిట్టించుకోవడం నాకు అవసరమా వదినాయ్? వాళ్ళిద్దరి హనీమూన్ ఏమైందనుకుంటున్నావు? పూర్తిగా చెప్పకముందే అలా షాక్ అవుతావేంటి శశి? ఆ హనీమూను వదినాయ్, అది ఇప్పుడు ఇప్పుడు ఎందుకు చెప్పు? నీ మొహం అవుతుందా అవుతుందా అన్నావు కదా, అసలు ఏం జరిగిందో ఇప్పుడు చెప్తాను విను. అంటే వదినాయ్, వదినాయ్ రా, వదినాయ్ అక్కడే ఆగిపోయావేంటి బాల వదినాయ్? వచ్చిందని ముందే చెప్పి చావచ్చు కదే. చెప్పే టైం ఇస్తే కదా వదినాయ్. ఓ మై గాడో, ఓ మై గాడో, భైరవి అక్కాయ్ నువ్వేమన్నావు నేను మొత్తం లిసనింగ్ చేశాను. వినేసావా? యస్సు. అంటే మాలా అది నేను అందరికి టెల్లింగ్ చేస్తాను భైరవి అక్కాయ్. నో టెల్లింగ్, నో టెల్లింగ్. అరే పూజా చరణ్లు హనీమూన్ కి వెళ్ళటం, మీరు హ్యాపీగా ఫీలింగ్ అవ్వటం, ఇది టెల్లింగ్ చేస్తే ప్రాబ్లం ఏంటి భైరవి అక్కాయ్? అదా నువ్వు చెప్తాను అనింది? ఇదే కదా నేను టెల్లింగ్ చేస్తానంటుంది. టెల్లింగ్ టెల్లింగ్ అని కిల్లింగ్ చేసావు, పోవద్దు నాయ్. మాలా, నువ్వు చాలా తెలివైన దానివి. అందమైన దానివి అంటే నేను హ్యాపీగా ఫీలింగ్ చేస్తాను భైరవకాయ్. ఆ తెలివి ఎవరికి కావాలి? మాలా, నీ అందానికేంటి అప్పరంజి బొమ్మవి నువ్వు. ఓ మై గాడ్, ఓ మై గాడ్, భైరవి అక్కాయ్ బిగ్ థ్యాంక్స్. ఇదిగో నీ మెడిసిన్స్,
చరణ్ సెండింగ్ చేశారట, మా హస్బెండ్ గివింగ్ చేయమన్నారు. అపరంజి బొమ్మ వాటే పొగడతా. హై బాయ్ బాయ్ బాయ్. వదిన నీ సంగతి ఏంటి?